ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ప్రత్యేక ప్రార్థనల కోసం 53 మంది ప్రయాణికులతో ఓ బస్సు ఇరాన్ బయలుదేరింది. రాత్రంతా ఆ బస్సు ప్రయాణిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఈ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది? ప్రస్తుతం ఇరాన్లో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ బిన్ అలీకి సంతాప దినాలు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ తీర్థయాత్రలో పాల్గొనేందుకు ఎంతోమంది వెళ్తూ ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ నుంచి 53 మంది ప్రయాణికులతో కూడిన ఓ బస్సు బయలుదేరింది. మంగళవారం వీరి బస్సు ఇరాన్లోని యాజ్ ప్రావిన్సెస్ గుండా ప్రయాణిస్తుండగా బ్రేకింగ్ సిస్టంలో సాంకేతిక లోపం కారణంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఇరాన్ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడగా ఏకంగా 30 మంది ప్రయాణికులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో 11 మంది మహిళలు, 17 మంది పురుషులు ఉన్నారు. గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి విషాఖ్దార్ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నా సానుభూతి అంటూ ఎక్స్ వేదికగా తెలియజేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.